జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత భూమి పూజ చేశారు. అంతకుముందు కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇంద్రకరణ్ రెడ్డి దంపతులతో కలిసి కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాలు పలకగా అర్చకులు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనానంతరం ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థాన కార్యనిర్వాహక అధికారి అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి అంటే కొండగట్టు అంజన్ అంటే తెలంగాణ ప్రజల యొక్క కొంగు బంగారం అని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాం. ఆ కొండగట్టు అంజన్న మనందరికీ కొండంత అండగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడతాడనే విశ్వాసం మనందరికి కూడా ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారు, అదేవిధంగా అన్న వినోదన్న గారు కొండగట్టు ఆంజనేయ ఆలయ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అర్చకులు అందరూ కూడా కలిసి కొండగట్టు ఆంజనేయ సేవా సమితి అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్తూ హన్మ దీక్షలు చేసేటటువంటి భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పి సూచించిన మేరట అందరం కూడా కలిసి మరి ఈ డేట్స్ అవన్నీ నిర్ణయించుకోవడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అభివృద్ధిలో గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు చాలా ప్రశస్తమైనటువంటి వారి ఇంట్రెస్ట్ తీసుకొని తక్షణమే మా కోరిక మేరకు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు స్తూపాన్ని మంజూరు చేయడం, అదేవిధంగా ఇవాళ స్తూపం భూమి పూజ చేసుకోవడానికి రావడం చాలా సంతోషకరం. హనుమంతుని దీక్షలు మార్చి 17 తారీఖు నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా వేస్తారు. సో మార్చి 17 నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం అనేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా టీవీల ద్వారా మనం ప్రారంభం చేసుకుంటాం. రోజు 5 నుంచి 6 గంటల మధ్య 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ఇక్కడ కొండగట్టు నుంచి లైవ్ ఇచ్చుకుంటూ ప్రతి టీవీలో ఎవరిళ్లలో వాళ్ళు పారాయణ చేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఇప్పటికే కొండగట్టు అంజన్న దగ్గర దాదాపు 5 కోట్ల రామకోటిలు రాసినటువంటి ఉన్నాయి. మరి ఇంకొక 6 కోట్ల రామకోటిలు ఈ 80 రోజులలో భక్తుల మనందరం కూడా రాసుకోగలిగితే మరి జూన్ 4వ తేదీన పెద్ద హనుమాన్ జయంతి రోజున ఇక్కడ స్తూప ప్రారంభోత్సవం 11 కోట్ల రామకోటిలతోని చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 6 కోట్ల రామకోటి పుస్తకాలు కూడా రావాల్సి ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున భక్తులందరూ దానికోసం కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొండగట్టు అంజన్న సేవా సమితి అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ జరుగుతూ ఉన్నది. మార్చి 17 నాడు ఏ రోజైతే దీక్షలు పెద్ద ఎత్తున వేసుకుంటారో ఆనాడు కొండగట్టులో మళ్ళీ ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది. ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే గారు కొంచెం జ్వరంతో బాధపడి వారు రాలేకపోయినారు. కానీ ఆ మార్చి 17 ప్రోగ్రామ్ నుంచి వారు చాలా యాక్టివ్గా ముందుంటారు. ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు బాధపడుతున్నా అని చెప్పి వారు చెప్పడం జరిగింది.